మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ రోజే కాలభైరవ అష్టమి ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా మీ జాతకంలో ఉండే అన్ని దోషాలు అంటే రాహు శని దోషాలు పోతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాశీ మహత్యంలో కాలభైరవ పుట్టక గురించి ఈ విధంగా వివరణ ఉంది ఈ కథ ఇంతకు ముందు చెప్పుకున్న కథకు కొంచెం భిన్నంగా ఉంటుంది ఈ రోజు ఈ కథ విని పూజాక్షతలు తలపై వేసుకుంటే అన్ని దోషాలు పోతాయి అనుకున్న పనులు నెరవేరుతాయి సకల దరిద్రాలు పోతాయి ఈ రోజు ఈ కథ విని పూజాక్షతలు తలపై వేసుకుంటే ఎప్పుడూ అశుభమనేది ఉండదు అంతా శుభమే జరుగుతుంది కథ వినేటప్పుడు పూజాక్షతలు చేతిలో ఉంచుకొని కథ పూర్తయ్యాక దేవుని ముందు ఉంచి వాటిని శిరస్సుపై వేసుకోవాలి ఒకప్పుడు బ్రహ్మ మేరు పర్వతం మీద కొలువు తీర్చాడు ఆ సభలో సమస్త దేవతా సమూహం తమ తమ ఆసనాలు అలంకరించి ఉన్నారు ఆ సభలో అనేక విషయాల గురించి వాదోపవాదనలు జరిగాయి అక్కడ మునీశ్వరులలో కొందరు బ్రహ్మతో ఇలా అన్నారు మాకొక సందేహం ఉంది ముల్లోకాల్లోని మహాత్ములందరూ ఈ సభలో ఉన్నారు అందరిలో అధికులు ఎవరు అని అన్నారు ఆ మాటలకు బ్రహ్మదేవుడు ఐదు తలలు ఉన్న అహంకారంతో ఇలా అన్నాడు మునీశ్వరులారా ఈ చరాచర సృష్టికంతటికి నేనే అధికుడను నాకు మించిన వారు మరొకరు లేరు కాబట్టి నన్ను మీరు సేవించండి అన్నాడు ఆ మాటలకు శ్రీ మహావిష్ణువుకు కోపం వచ్చింది నేను శ్రీమన్ నారాయణుడను ఈ జగత్తుకు ప్రభువును నేనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడక ఊరుకో అన్నాడు ఇక వారిద్దరూ చాలాసేపు వాదించుకొని వేదాలను అడిగారు దానికి వేదాలు ఇలా అన్నాయి మీ ఇద్దరిలో ఎవరు పరతత్వం కాదు ఆదిదేవుడు ఆ రుద్రుడే అన్నాయి దానికి ఋగ్వేదము ఇలా అంటుంది సర్వ జగత్తుకు ఆధారమైనవాడు పరమేశ్వరుడు పరబ్రహ్మ ఆ మహాశివుడే తప్ప మరెవరూ కాదు అంటుంది తరువాత యజుర్వేదము ఇలా అంటుంది యజ్ఞ యాగాదులు ధాన్యము యోగము అన్నీ కూడా ఈశ్వరుడే అని చెప్తుంది తరువాత సామవేదము ఇలా అంటుంది అన్ని కర్మలకు ప్రేరకుడు శివుడు మనం చేసే కర్మల ఫలాన్ని మనకిచ్చేది శివుడు శివుడు కానిది ఏది ఈ చతుర్దశ భువనాలలోనూ లేదు అంటుంది తరువాత అథర్వణ వేదము ఇలా అంటుంది దేవతలకు మానవులకు కూడా శాంతి సౌఖ్యాలు ప్రసాదించేవాడు శివుడు అన్ని దుఃఖాలను పోగొట్టేవాడు శివుడు తరింపచేసేవాడు శివుడు ఈ సృష్టిలో అన్ని పనులు శివుని సంకల్పానుసారమే జరుగుతున్నాయి శివాజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు శివనామము శివస్వరూపము మంగళప్రదమైనవి మంగళరూపిణి అయిన పార్వతీదేవికి అర్ధశరీరమిచ్చినవాడు శివుడు అటువంటి మహాశివుణ్ణి పూజించటం శుభప్రదమని అంటుంది ఇలా చతుర్వేదాలు పలుకగా బ్రహ్మ ఆ మాటలు లెక్క చేయక అవహేళన చేశాడు ఆ మాటలు విన్న ఆ మహాశివుడి నుండి అఖండమైన దివ్యతేజం ఒకటి ఉద్భవించింది ఆ రూపం భయంకరమైన డమరుకనాదం చేసింది అతని మెడలో నాగేంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు భయంకరమైన పురిలదండతో ఉన్నాడు ఒక హస్తంలో త్రిశూలం ధరించి ఉన్నాడు ఆ ప్రకాశవంతమైన భయంకరమైన ఆ రూపాన్ని చూడలేక దేవతలందరూ కళ్ళు మూసుకున్నారు అతను ఒక్కసారి కదలగా భూమి కంపించింది దిక్కులు వణికాయి గ్రహాలు తారలు గతులు తప్పాయి అతడే కాలభైరవుడు ఆ కాలభైరవుడు ఆ మహాశివుణ్ణి నమస్కరించి ఏమి ఆజ్ఞస్వామి అన్నాడు దానికి ఆ మహాశివుడు దురహంకారంతో అవహేళన చేస్తున్న బ్రహ్మ ఐదవతలను ఖండించు అన్నాడు ఇక కాలభైరవుడు దిక్కులు దద్దరిలేటట్లు హోంకారం చేస్తూ బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చాడు తన గోటితో బ్రహ్మదేవుడి ఐదవతలను ఖండించాడు ఇక బ్రహ్మదేవుడి అహంకారం పోయి నాలుగు ముఖాలతో ఆ రుద్రుణ్ణి స్తుతించాడు ఇక విష్ణువుతో సహా దేవతలందరూ మహాశివయ్యను స్తుతించారు వారి స్తోత్రాలు విన్న రుద్రుడు శాంతించాడు ఇక తన నుండి ఉద్భవించిన కాలభైరవుణ్ణి పిలిచి కుమారా ఇక క్రోధం ఉపసంహరించు బ్రహ్మదేవుడి ఐదవతల నీ చేతికే అంటి ఉంది అది బ్రహ్మహత్యా పాతుకం అదే బ్రహ్మ కపాలం దానికి కాలభైరవుడు మహాశివుడితో ఇలా అన్నాడు నా చేతికి అతుక్కుపోయిన బ్రహ్మ కపాలాన్ని ఏం చెయ్యను ఇది నన్ను వదలటం లేదు అన్నాడు అప్పుడు ఈశ్వరుడు నీవు ఇంటింటికి తిరిగి భిక్షాందేహి అను
నీవు భిక్షాందేహి అన్నప్పుడు ఎవరైతే గడప దాటి బయటకు వచ్చి నీకు భిక్ష వేస్తారో వారికి పుణ్యం వస్తుంది. ఎవరైతే గడప దాటకుండా గడప అవతల వారు వండి యువతల నీకు భిక్ష వేస్తే ఈ పాపం అంటుకుపోతుంది అన్నాడు. ఇక కాలభైరవుడు బ్రహ్మకపాలం తీసుకొని ఇంటింటికి తిరిగి భిక్షాందేహి అన్నాడు. ఇక లోకంలో అందరూ ఆయన్ను లోపలికి పిలిచి లేదా బయటకు వారు వచ్చి భిక్ష వేశారు. ఎవరూ కూడా గడప మధ్య గుండా భిక్ష వేయలేదు. ఇక కాలభైరవుడు వైకుంఠానికి వెళ్ళాడు. ఒక్క లక్ష్మీదేవి మాత్రం కంగారు పడి ఆయన్ను గడప అవతల పెట్టి భిక్ష వేసింది. దాంతో బ్రహ్మ కపాలం వచ్చి లక్ష్మీదేవి చేతికి అతుకుపోయింది. దాంతో లక్ష్మీదేవి కంగారు పడి తన భర్తను ప్రాధేయపడింది. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, ఇతను మహానుభావుడు. ఇలాంటి మహానుభావుడు భిక్షకు వచ్చినప్పుడు ఇతన్ని లోనికి పిలిచి కూర్చోబెట్టి భిక్ష వేయాల్సింది పోయి గడప మధ్యలో ఉంచి భిక్ష వేశావు, అందుకే ఆ బ్రహ్మకపాలం నీకు అతుకుపోయింది. దానికి ప్రాయశ్చిత్తంగా ఆయన పాదాలు కడిగి ఆయనకు పూజ చేసి ఆ నీళ్లు నెత్తన చల్లుకో అంటాడు. ఇక లక్ష్మీదేవి కాలభైరవుడి పాదాలు పరమ పవిత్రమైన ఒక బంగారు పళ్ళెంలో పెట్టింది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి పాదాలపై నీరు పోసి కడిగారు. ఆ నీరు నెత్తిమీద చల్లుకున్నారు. దాంతో ఈ బ్రహ్మకపాలాన్ని తిరిగి కాలభైరవుడు స్వీకరించాడు. ఇక కాలభైరవుడు వారిని దీవించి అక్కడ నుండి ముందుకు వెళ్ళాడు. ఎవరూ ఆ పాపాన్ని స్వీకరించకపోయేసరికి ఆ పాపం ఆయన దగ్గరే ఉండిపోయింది. చివరకు తిరిగి తిరిగి ఆ మహాత్ముడు కాశీక్షేత్రానికి వచ్చాడు. కాశీక్షేత్రం రాగానే బ్రహ్మకపాలం ఆహాకారాలు చేస్తూ చేతిలో నుండి జారి దొర్లుకుంటూ వెళ్ళిపోయింది. అది బదరీ దగ్గర పడింది. ఇక కాలభైరవుడు గంగా స్నానం చేయగానే పాప విమోచనమయ్యింది. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి దేవతలందర్నీ పిలిచి, చూశారా దేవతలారా, పాపానికి పుణ్యానికి అతీతుణ్ణి నేను. అయినా బ్రహ్మ తప్పు చేస్తే శిక్షించాను. చేసిన పాపాన్ని అతికించుకొని నానా బాధలు పడి తొలగించుకున్నాను. పాపం చేస్తే దేవుడైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అని లోకానికి చెప్పటం కోసమే నేను బ్రహ్మకపాలాన్ని చేతికి అంటించుకొని భిక్షాటన చేశాను అని దేవతలతో ఆ కాలభైరవుడు అన్నాడు. అంతటి మహానుభావుడు కాలభైరవుడు. ఆ తరువాత కాలభైరవుడు శివుని ఆజ్ఞ ప్రకారం కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ భక్తులచే పూజలందుకుంటున్నాడు. కాశీలో కాలభైరవుడి అనుమతి లేనిదే ఎవరికీ శివదర్శనం కాదు. అందుకే ముందుగా కాశీలో కాలభైరవుణ్ణి దర్శించుకొని అనుమతి తీసుకొని ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవాలి. ఈ పవిత్ర కథను ఈరోజు విని పూజాక్షతలు తలపై వేసుకుంటే ఎలాంటి పాపాలైనా పటాపంచలవుతాయి. జాతక దోషాలు, రాహు శనిగ్రహ దోషాలు పోయి జీవితంలో భోగభాగ్యాలతో జీవిస్తారు.